Hi friends, నా పేరు కల్పన మీరు చూస్తున్నారు మోక్షశ్రీ ఫ్యాషన్స్ లాస్ట్ వీడియోలో కట్ అంబ్రెల్లా డ్రెస్ చూసాం కదా ఈ వీడియోలో రెండో డ్రెస్ ఎలా కుట్టాలో చూపిస్తాను మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం దానికోసం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకోవాలి ఫస్ట్ బాడీ పార్ట్ కుడుతున్నాను నేను అలా కుట్టుకున్న తర్వాత మనకి నెక్ దగ్గర క్లాత్ ఉంది కదా అదంతా కట్ చేసుకొని చిన్న చిన్న కట్టింగ్స్ పెట్టేసుకోవాలి అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా చిన్న చిన్న కట్టింగ్స్ పెట్టేసుకొని మొత్తం లోపలికి టర్న్ చేసుకోవాలి దానిపైన స్టిచ్ వేసేసుకోవాలి బ్యాక్ సైడ్ మొత్తం స్టిచ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి అలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా రెండు కుట్టేసి పెట్టుకోవాలి ఇక్కడ కుచ్చులు బాక్స్ ప్లేటెడ్ పెట్టుకుంటున్నాను నేను దానికోసం నేను మెజర్మెంట్తో చూపిస్తాను మీకు ఫస్ట్ మనం క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి క్లాత్ మొత్తం నాకు 38.5 ఉంది 1.5 ఇంచ్ కట్చి తీసుకొని 36 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను మనం బ్లౌజ్లో 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా అంటే 2 సైడ్స్ 12 ఇంచెస్ 12 ఇంచెస్ నేను డివైడెడ్ బై 36 చేస్తున్నాను 4 వస్తుంది కదా 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను అలాగే 4 ఇంచెస్కి అంటే మనం ఇట్లా బాక్స్ ప్లేటెడ్ పెట్టినప్పుడు అది 4 ఇంచ్లో పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఎంత క్లాత్ తీసుకోవాలో మనకి మెజర్మెంట్ అనేది బాగా తెలుస్తుంది మనకి ఫస్ట్ మనం కొన్ని కుచ్చులు పెట్టుకొని తర్వాత మనకి మెజర్మెంట్ తక్కువ అయ్యి తీసేస్తుంటాం కదా అలా లేకుండా ఇలా పెట్టుకుంటే ఈజీగా అనేది మనకి అర్థమవుతుంది ఆ క్లాత్ మొత్తం 4 ఇంచెస్తో మార్క్ పెట్టేసుకోండి మీకు ఇంకా కావాలంటే 5 ఇంచెస్ అన్నా పెట్టుకోవచ్చు అంటే మనకి బాక్స్ ప్లేటెడ్ అంటే కుచ్చు ఎలా ఎంత కావాలో ఎంత సైజ్ కావాలో అంత మీరు పెట్టుకోవాలి ఫోర్ ఇంచెస్లో మనం ఇలా పెట్టుకోవాలి అంటే పైన బాక్స్ లాగా వస్తుంది చూడండి ఎలా పెట్టుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా మీరు పెట్టుకోండి ఇక్కడ లైన్ గీస్తున్నాం కదా మార్క్ ఆ మార్క్కి కరెక్ట్గా పైకి రావాలి అలా అన్నీ పెట్టుకుంటూ కుట్టుకోవాలి మనం రెండు క్లాత్లు కుట్టేసుకున్నాను బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్కి కింద పైపింగ్ వేయడానికి 1.5 ఇంచ్తో నేను 4 క్లాత్స్ తీసుకున్నాను నాకు ఈ 4 సరిపోతాయని 4 తీసుకున్నాను ఈ పైపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను 2 క్లాత్స్ జాయిన్ చేసుకుంటున్నాను అంటే ఫ్రంట్ సైడ్ 2 పార్ట్స్ బ్యాక్ సైడ్ 2 క్లాత్స్ తీసుకున్నాను ఒక సైడ్ మొత్తం కుట్టేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ కుట్టేసుకున్నాం కదా ఇంకొక సైడ్ నుంచి మనం పావడ మీద ఒక కుట్టు వేసుకోవాలి పావడాకి క్లాత్కి జాయిన్ చేస్తూ ఇలా జాయిన్ చేసాం కదా రెండో సైడు మనం స్టిచ్ వేసేస్తున్నాము ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేయండి అంటే క్లాత్ సగం మడిచి అంటే పైకి ఉంచి కనిపించేటట్లు ఉంచి వేసుకోవాలి అలాగే మొత్తం కుట్టు వేసేసుకోండి ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా దానికి కూడా కుట్టు వేసేసుకోండి ఇక్కడ చూడండి పైపింగ్ లాగా వస్తుంది మనకి అయిపోయిన తర్వాత దీనికి జాయిన్ చేసుకోవాలి బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్కి రెండు జాయిన్ చేసుకోవాలి నేను బాడీ పార్ట్ని అటాచ్ చేయలేదు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అటాచ్ చేయలేదు నేను బాటమ్ పార్ట్కి అటాచ్ చేసి తర్వాత చేస్తాను రెండు జాయిన్ చేసేసాం కదా
ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అటాచ్ చేద్దాము. షోల్డర్స్ రెండు జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు అలాగే మనకి సైడ్ స్టిచ్ అంటే బాడీ పార్ట్ నుంచి బాటమ్ వరకు రెండు సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి. మనకి బాక్స్ ప్లేటెడ్ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.